తెలంగాణ రాష్ట్రంలో ఆరా సర్వే సంస్థ అధిపతి మస్తాను విడుదల చేసిన సర్వే ఫలితాలు అధికార పార్టీ టీఆర్ఎస్ని కలవరపరుస్తుంటే ఆంధ్రప్రదేశ్లో అక్కడొక సర్వే అధికార పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీని కలవరపరుస్తుంది కలకలం లేపింది సిఎన్ఓఎస్ సెంటర్ ఫర్ నేషనల్ ఒపీనియన్ స్టడీస్ అనే ఒక సంస్థ దేశంలో ఇరవై ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వాళ్ళ యొక్క ర్యాంకింగ్ గురించి వివిధ అంశాలను పరిశీలనలోకి తీసుకుని వాళ్ళకు ర్యాంకులు ఇవ్వటం జరిగింది ఈ ర్యాంకులు ఇస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి యొక్క ర్యాంకు ఇరవయో ర్యాంకు తెలంగాణ ముఖ్యమంత్రి యొక్క ర్యాంకు పదకొండు ఇది చర్చనీయాంశమైంది ప్రతిపక్ష పార్టీ అయిన తెలుగుదేశం కమ్యూనిస్టులు జనసేన అయిపోయింది వైఎస్ఆర్సిపి పార్టీ పని అయిపోయింది ముఖ్యమంత్రి ఆయన ఇరవయో స్థానానికి వెళ్ళాడంటే మీరు ప్రజాదరణ కోల్పోయారు అని ఈ మధ్య కాలంలో జూలై ఎనిమిది తొమ్మిదిన గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్సిటీ ముందు బహిరంగ ప్రాంగణంలో పెద్ద ఎత్తున జరిగిన ప్లీనరీ సమావేశాలు ఆనందోత్సవాలు నిర్వహించుకుంటున్న సమయంలో ఈ సిఎన్ఓఎస్ సర్వే ఫలితాలు ఈ వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు మంత్రులు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు శ్రేణులపై బాంబు వేసినట్టయింది ఏంట్రా మళ్ళీ మనమే గెలుస్తామనుకుంటున్నాం ఈ సర్వే ఎలా వచ్చిందేంటి అని చెప్పి వాళ్ళు మదన పడుతున్న సమయం ఏంటి ఏమవుబోతూ ఉంది వైఎస్ఆర్సిపి భవిష్యత్ అని వాళ్ళు తీసుకున్న కొన్ని అంశాలలో ప్రజల యొక్క అభిప్రాయాలను తీసుకున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముప్పై తొమ్మిది శాతం మాత్రమే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సిపి పాలన పట్ల సంతృప్తిగా ఉన్నారు ఇరవై తొమ్మిది శాతం మంది ఈ నవరత్నాలు అని చెప్పి అడిగినా అడగకపోయినా బ్యాంక్ అకౌంట్లో డబ్బు దోచిపెడుతున్న కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తున్న వారు ఇరవై తొమ్మిది శాతం మంది అసంతృప్తి వ్యక్తపరిచారు ముప్పై రెండు శాతం మంది మేము ఎటు చెప్పలేం ఎన్నికల ముందు మా తడాక చూపిస్తాం అని తటస్థులుగా మిగిలిపోయారు ముప్పై రెండు శాతం మంది అంటే అధిక శాతం బయటపడ్ల ఈ యొక్క ప్రజాభిప్రాయం ఆధారంగా దేశవ్యాప్తంగా ర్యాంకింగ్లు మొదటి ర్యాంక్ ఎవరికి వచ్చిందంటే ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ రెండవ ర్యాంకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి మూడవ ర్యాంకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే నాలుగవ ర్యాంకు అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ అస్సాము కూడా బీజేపీ పాలిత రాష్ట్రం ఐదవ ర్యాంకు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఆరవ ర్యాంకు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఏడవ ర్యాంకు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఎనిమిదవ ర్యాంకు ఛత్తీస్గఢ్ ఎనిమిదవ ర్యాంకు గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తొమ్మిదవ ర్యాంకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పదవ ర్యాంకు మేఘాలయ ముఖ్యమంత్రి సంగ్మా పదకొండవ ర్యాంకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పన్నెండవ ర్యాంకు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పదమూడు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ పద్నాలుగు కేరళ ముఖ్యమంత్రి విజయ విజయ్ పినరంజన్ క పదిహేను హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జయరామ్ ఠాకూర్ బీహార్ లాంటి ఉత్తరప్రదేశ్ లాంటి వెనుకబడిన రాష్ట్రాలు ఆర్థికంగా సామాజికంగా విద్యాపరంగా వైద్యపరంగా మానవ వనరుల సూచికల పరంగా తలసరి ఆదాయం పరంగా వెనుకబడిన రాష్ట్రాలు ప్రజాభిప్రాయం ప్రజాభిప్రాయంలో ముందంజలో ఉంటే ఆంధ్ర తెలంగాణ పడ్డాయి మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యొక్క పనితీరు అంచనా ఇరవై ర్యాంకు పడిపోవటం అనేది వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు శ్రేణులు కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు తెలంగాణలో కూడా ఆయన గొప్పలు చెప్పుకుంటూ తెలంగాణ రాష్ట్రము ఇతర రాష్ట్రాలకు ఆదర్శం అని చెప్పుకుంటున్న కేసీఆర్ పదకొండవ స్థానంలో ఉండటం చర్చనీయాంశమైంది ఒక పక్క తెలంగాణలో ఆరామస్థాన్ సర్వేతో టీఆర్ఎస్ పార్టీలో ముసలం కలకలం పుడితే ఆంధ్రప్రదేశ్లో సిఎన్ఓయ సర్వేతో వైఎస్ఆర్సిపి పార్టీలో ముసలం ప్రారంభమై కలకలం మొదలైంది చర్చనీయాంశమైంది తెలుగుదేశం పార్టీ కమ్యూనిస్టులు జనసేన ఎక్కువ పెట్టి ఈ సర్వే నివేదికను ఉటంకిస్తూ విమర్శలు ప్రారంభించారు వేచి చూద్దాం రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ప్రజాభిప్రాయంలో పరిపాలన దారుణంగా ఉందని వాళ్ళు వాళ్ళ యొక్క అభిప్రాయం తెలియపచ్చిన సమయంలో ప్రధానమంత్రి మోదీ యొక్క పనితీరుని గురించి కూడా ప్రజాభిప్రాయం సేకరించడం జరిగింది దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి మోదీ యొక్క పనితీరుపై యాభై నాలుగు శాతం మంది సంతృప్తి తెలియజేశారు కేవలం పద్దెనిమిది శాతం మాత్రమే అసంతృప్తి అంటే మళ్ళీ మూడవసారి భారతీయ జనతా పార్టీ ఇరవై ఇరవై నాలుగులో కేంద్రంలో అధికారంలోకి రావటం తజ్యం మళ్ళీ ప్రధానమంత్రిగా మోదీ గారినే ఆ వయస్సు గరిష్ట వయస్సు అనే నిబంధనను కూడా సడలించి మూడవసారి ప్రధానమంత్రిగా మోదీ ఈ దేశాన్ని పరిపాలించబోతున్నాడని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు